వందనాలండి. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. మన ప్రార్థనా యాత్రలు ఎలా ఉండాలంటే జవాబిచ్చేవిగా ఉండాలి. ఆమేన్. మనం ప్రార్థన కొరకు మందిరానికి వస్తున్నామనంటే తప్పక దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. జవాబు పొందే ప్రార్థనలు మనం చేయాలి. ఆమేన్. అలా పరుగులు పెట్టాలి, అలా ఆసక్తితో ఉండాలి. అలా జవాబులు పొందే ప్రార్థనగా మన ప్రార్థన ఉండాలంటే ఆ ప్రార్థనలో కొన్ని మంచి లక్షణాలు ఉండాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. వచ్చిన వాళ్ళు అందరి జీవితంలో అద్భుతం జరిగిపోదు. వచ్చిన వారి జీవితంలో ఎవరు ఆధ్యాత్మికమైన మంచి లక్షణాలు కలిగిన వారుగా వస్తారో అలాంటి వారిలోనే దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్. అందరూ వెళ్తున్నారు, నేను వెళ్తాను సరదాగా అని సరదాగా రాకూడదు. మందిరానికి ఒక ఆశతో రావాలి, ఒక పట్టుదలతో రావాలి. దేవుడు కార్యం చేస్తాడు, నేను ఇలా వెళ్ళాలి అని ఒక భారభరితమైన హృదయంతో, ఒక ఆసక్తితో, ఒక పట్టుదలతో, ఒక దీక్షతో ప్రభు సన్నిధికి రావాలి. అప్పుడు దేవుడు తప్పక బలమైన కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి, రెండు చేతులు పైకెత్తి చెప్పండి, హల్లెలూయా. ఈరోజు ఒక స్త్రీని మీకు జ్ఞాపకం చేస్తాను. మరణమును జీవములోనికి నడిపించుకున్న సునేమీరాలు ప్రార్థనా యాత్ర. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సునేమీరాలు గురించి మీకు అందరికీ బాగా తెలుసు. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో ఆవిడ గురించిన చక్కటి మాటలు మనకు కనబడతాయి. ఆ సునేమి అనే ప్రాంతానికి ఎలీషా అనబడిన ప్రవక్త వచ్చుచు పోవుచున్నప్పుడల్లా ఇంటికి భోజనానికి రమ్మని ఆవిడ ఆహ్వానిస్తుంది. ఆ సునేమీరాలు అనేటువంటి ఆవిడ పేరు బైబిల్లో ప్రస్తావించలేదు, కానీ ఆమెను గురించి గనురాలైన స్త్రీలు అని పేరు కొనబడింది. అంటే ఆ ప్రాంతంలో ఘనత చెందిన స్త్రీ అని. ఒక పేరుగాంచిన స్త్రీ, ఒక పలుకుబడున్న స్త్రీ, ఒక గొప్ప మరి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఒక స్త్రీగా ఆమెను గురించి బైబిల్ చెప్పింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆమె ఉన్నత స్థితి ఉండినప్పటికీ, గొప్ప స్థితి ఉన్నప్పటికీ, గనురాలుగా పిలువబడినప్పటికీ ఆమె చాలా భక్తిపరురాలు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి ధనం ఉంటే భక్తి ఉండదు, కొంతమందికి గొప్ప స్థితి ఉంటే భక్తి కనపడదు. వారికి కావలసినవన్నీ ఉంటే దేవుడు వారికి అక్కర్లేదు, అలా ఉంటారు కొంతమంది. అయితే ఈ గనురాలు మాత్రం ఒక ఆధ్యాత్మికమైన చింతన కలిగిన స్త్రీ అని చెప్పాలి. ఎందుకనంటే ఆ ఊరికి ఎలీషా వచ్చుచూ పోవుచున్నప్పుడల్లా బ్రతిమలాడేస్తుంది. ఏమని? మా ఇంటికి భోజనానికి రమ్మని. అలా తరచు భోజనానికి ఆహ్వానించింది. ఆ దైవజనుడు వచ్చుచూ పోవుచున్నప్పుడల్లా ఆమె జీవితంలో కలిగిన శాంతి, సంతోషం, సమాధానం, నెమ్మది, ఆనందం ఎంతవరకు తెచ్చిపెట్టిందంటే ఇక భర్త గారి దగ్గరకు వచ్చి ఇంత గొప్ప దైవజనుడు వస్తుంటే మనం అప్పుడప్పుడు పిలిచి భోజనం పెట్టడం ఏంటి? మన ఇంటిలోనే ఒక చిన్న గది ఆయన కోసం కట్టించేద్దాం. ఆయన కొరకు ఒక బల్ల, పీట, దీపస్తంభమును, మంచము అన్నీ పెట్టి ఆయన వచ్చినప్పుడల్లా బస చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేద్దాం అని ఆ స్త్రీ తన భర్తతో చెప్పింది. స్తోత్రం కలుగునుగాక. అలాగే ఏర్పాటు చేశారు. అలాగే దైవజనుడు ఈసారి ఊరు వచ్చినప్పుడు, అయ్యా మా ఇంట్లో భోంచేసి వెళ్ళటం కాదు, మీరు వచ్చినప్పుడు ఎక్కడ ఉండాలి? మా ఇంటిలోనే ఉండాలి అనే ఇంటిలో ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేసి ఆ ఇంటిలో పెట్టేసింది. స్తోత్రం కలుగునుగాక. ఒకసారి వచ్చాడు ఎలీషా, కొంతకాలం ఉన్నాడు. ఉండి వెళ్ళిపోతా వెళ్ళిపోతా
ఆ గెహజీని పంపించాడు, అంటే శిష్యుడిని పంపించాడు. ఏమని, ఈమె ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచింది కదా, ఆవిడకి ఏమి లోటుగా ఉంది, ఏం అవసరతగా ఉందో ఒకసారి ఇల్లడుగా అన్నాడు. ఇల్లు అడిగాడు, అమ్మా నీకేం కొదువుగా ఉంది, అయ్యగారు అడగమంటున్నారు, మీ ఇంట్లో ఏమి లోటుగా ఉంది, మీకు రాజుతో మీ గురించి ఏమన్నా చెప్పాలా, లేకపోతే మీ గురించి ఏమన్నా రికమెండేషన్ చేయాలంటే, అలాంటివి ఏం అక్కర్లేదు, నేను మా స్వజనంలోనే కాపురం ఉన్నాను, రాజుగారు వీళ్ళందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళే, నాకేం అక్కర్లేదు అని చెప్పింది. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. అయితే ఈ గెహజీ అక్కడికి వచ్చి ఊరికనే ఉండకుండా అసలు ఏంటి ఇప్పుడు కొదివేంటో చూద్దామని పరీక్షించి చూస్తే ఆ ఇంటిలో బిడ్డలు లేరు. ఆమెకున్న కొదివి ఏంటంటే ఆమెకు సంతానం లేదు. ఏమండి, ఇంకా చెప్పాలంటే ఆమె వృద్ధాప్యంలో ఉంది, ఆమె భర్త కూడా వృద్ధాప్యంలో ఉన్నాడు, ఇక సంతానం కలుగుతుంది అని చెప్పడానికి ఆధారాలు ఏమీ లేవు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆమె పరిస్థితిని వచ్చి ఎలీషాతో చెప్పాడు గెహజీ, అయ్యా ఆమెకు పిల్లలు లేరు. ఆమె అయితే ఏం చెప్పలేదు కావాలని, కానీ నాకు తెలిసింది ఏంటంటే ఆమెకు సంతానం లేదు. వెంటనే ఎలీషా వెళ్ళిపోతూ ఆమె దగ్గరకు వచ్చి అన్నాడు, అమ్మ వచ్చే సంవత్సరం ఈ ఋతువున కల్లా నీ కౌగిట్టులో కుమారుడు ఉంటాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్ర. ఆవిడంటది, నా దైవజనుడు అని ఏలిన వాడ నాతో అబద్ధము ఆడొద్దయ్యా, అబద్ధాలు ఆడొద్దయ్యా. ఎందుకంటుంది ఆ మాట అంటే ఒకటే కారణం, అసలు పిల్లలు పుడతానికి ఆధారమే మా దగ్గర లేదు, డాక్టర్లు స్పష్టంగా చెప్పేసరికి మీకు పిల్లలు పుట్టరు అని, ఇది మాకు అసాధ్యం, ఇది మా ద్వారా జరిగే పని కాదు, ఇది మాకు జరిగేది కాదు, ఎందుకు అబద్ధం ఆడుతున్నావు అని దైవజనుడు అంటుంటే, అమ్మా ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యమే అని చెప్పాడు. స్తోత్రం కలుగునుగాక. అలాగే దైవజనుడు చెప్పినట్లు వచ్చే సంవత్సరం మరలా ఋతువునికి ఆమె కవుగిట్టులో దేవుడు ఒక కుమారుడు నుంచాడు. చప్పడగొట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లించాడు. గట్టిగా ఏసైకే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఉదయకాలం చెప్తున్న మాట ఏంటంటే, ఏ ఇంటిలో దేవుని సన్నిధి ఉంటుందో, ఏ ఇంటిలో దేవునికి అవకాశం ఉంటుందో, ఏ ఇంటిలో ప్రభు ఉండడానికి స్థానమిస్తారో, ఏ ఇంటిలో దైవజనుడు ఒక ప్రత్యేకమైనటువంటి దేవునికి గుర్తుగా అక్కడ కనబడుతున్నాడు కనుక దేవునికి దైవ కార్యాలకి ఏ ఇంటిలో స్థానం ఉంటుందో, ఆ ఇంటిలో ఉన్న కొదువు ఎంత పెద్దదైనా అది దేవునికి సమస్తము సాధ్యమే. స్తోత్రం చెప్పండి. ఆమెకు డబ్బుతో ఆమె కొదువ తీరలేదు. తీరిందా? ఆవిడ ఏమని పేరు పెట్టారు? గనురాలైన స్త్రీ. గట్టిగా చెప్పండి, గనురాలు. ఆమె ఘనత ఆమెకున్న కొదువును తీర్చిందా? ఆమెకున్న డబ్బు ఆమె కొదువును తీర్చిందా? ఆమెకున్న పేరు పరపతి ఆమెకు సంతానాన్ని ఇచ్చిందా? ఆమెకున్న అసాధ్యమైనది తీర్చిందా? తీర్చలేకపోయింది. కానీ ఎప్పుడైతే దేవుడు ఉండడానికి ఆ ఇంటిలో నివాస స్థలాన్ని ఏర్పాటు చేసిందో, దైవజనులకు ప్రాధాన్యతనిచ్చిందో, ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తిగా ఆమె దేవుని సన్నిధిని ఆమె ఇంటిలో కోరుకుందో, అప్పుడు ఆమె అకృతులు తీర్చబడ్డాయి. స్తోత్రం చెప్పండి. మీకు ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత గొప్ప పేరున్నా, పలుకుబడున్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తెలివితేటలున్నా, దేవుడు లేకపోతే మీకున్నవన్నీ సున్నా. దేవుడు లేకపోతే మీకు కలిగిన జ్ఞానమంతా సున్నా. దేవుడు లేకపోతే మీకున్న డబ్బంతా సున్నా. కనుక నేను ఏమంటానంటే, మనం జీవంతో ఉండాలన్నా, మన అవసరతలు తీర్చబడాలన్నా, మన జీవితంలో గొప్ప కార్యాలు జరగాలన్నా, అసాధ్యమైనవి సాధ్యపరచబడాలన్నా, మన జీవితంలో మనకున్న పరపతి పేరు గొప్పతనం డబ్బు ఐశ్వర్యం ఇది కాదు, కావాల్సింది మన ఇంటిలో ఎవరుండాలి? దేవుడు ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఉండాలని కోరుకోవాలి, మన జీవితంలో ప్రభు ఉండాలని కోరుకోవాలి. అయ్యా మీరు మా ఇంట్లోకి రావాలి. అశ్విని మీరు అదే చేసింది, మా ఇంట్లోకి రావాలయ్యా, మీరు మా ఇంట్లో ఉండాలయ్యా, మా ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలి, మా ఇంట్లోనే మీరు బస చెయ్యాలి, మా ఇంట్లో ఒక నివాస స్థలాన్ని మీకోసం ఏర్పాటు చేశాం. అంత గొప్ప కార్యం చేసింది కనుక దేవుడు ఆమెకు ఒక బిడ్డనిచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. సరే, ఈ మొదటి భాగాన్ని నేను వివరించాలనుకోలేదు, కానీ ఇక్కడ నుండి జరిగిన ఒక రెండవ అంశం ఇది మీకు కొద్ది నిమిషాలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. కొన్ని దినాల తర్వాత పుట్టిన బిడ్డ చనిపోయాడు. ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. అక్కడ నుండి మనం కొన్ని మాటలు చదువుదాం.
రెండవ రాజుల గ్రంథం 4:19 అతడు వారిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయిను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయిను. అప్పుడు ఆమె పిల్లవారిని దైవజనుని మంచము మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి ఒక పనివారిని ఒక గాడిదను నా యొద్దకు పంపము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చిదనని. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి గట్టిగా. రైట్, ఇప్పుడు జరిగిన పని ఏంటంటే, పనిలో ఉన్నటువంటి ఆమె దగ్గరకు కొడుకు తలనొప్పి జ్వరంతో బాధపడుతుంటే తండ్రి అమ్మ దగ్గరికి పంపించాడు. అమ్మ దగ్గరకు వచ్చిన కొడుకు అమ్మ ఒళ్ళో పడుకుని ఉన్న పాటున చనిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలండి? ఎంత ఘోరమైన పరిస్థితి అండి. లేక పుట్టిన ఒకే ఒక్క కొడుకు. రెండవది, వారు వృద్ధాప్యంలో ఉండగా ఇక పిల్లలు పుట్టరు అనేటువంటి పరిస్థితిలో కలిగినటువంటి కొడుకు. స్తోత్రం చెప్పండి. కొంతమంది జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. సంపాదించుకోగా ఇది అసాధ్యమైందని సంపాదించుకున్నామండి, చూస్తా చేతులారా పోగొట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయండి. ఆమె జీవితంలో అదే పరిస్థితి. అసలు ఆమె వల్ల ఆమెకు కలగలేదు అది. ఆమె బలం, ఆమె ఆరోగ్యం, ఆమె శక్తి ఆమెకు సహకరించలేదు. కానీ దేవుని వలనే ఆ బిడ్డ ఆమెకు కలిగాడు. అరే, లేక దేవుడిచ్చినటువంటి బిడ్డ చనిపోతే ఎంత భయంకరమైన వేదన ఉంటుంది, ఎంత భయంకరమైన దుఃఖం ఉంటుంది. చాలా భయంకరమైన పరిస్థితి. ఆమె జీవితంలో చాలా దుఃఖం, చాలా కలవరం, చాలా వేదన, చాలా కన్నీరు, చాలా భయంకరమైన పరిస్థితులు ఆమె ఉందని చెప్పాలి. అలాంటి పరిస్థితుల్లో ఎవరి దగ్గర ఏడవలేదు. సరే, ఫోన్లే బయట వాళ్ళ దగ్గర ఏడవపోయింది. కొన్ని కనీసం భర్త గారి దగ్గర అయినా ఏడవాలి కదా. కొన్ని భర్త గారిని పిలిచిందా? పిలవలేదండి. భర్త గారిని కూడా పిలవలేదు. అటు మనుషుల్ని పిలవలేదు, ఊర్లో వాళ్ళని పిలవలేదు, పొలంలో ఉన్న వాళ్ళని పిలవలేదు, ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలవలేదు, చివరికి భర్త గారిని కూడా పిలవలేదు. పిలవకుండా పనివాడితో భర్తతో ఒక కబురు పెట్టింది. ఏమని కబురు పెట్టింది చూద్దాం ఒకసారి. ఒక పనివాణిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిడితో అనగా. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పండి ఒకసారి. ఏమి లేదండి, దైవజనునికి గదిలో ఒక మంచం వేసింది కదా, ఆ మంచం మీద శవాన్ని పెట్టేసింది. ఇంట్లో ప్రార్థనా గదిలో పెట్టిందని చెప్పాలి. ఒక మాటలో చెప్పాలంటే దైవజనుని గదిలో పెట్టేసింది. స్తోత్రం కలుగును గాక. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని సన్నిధిలో పెట్టిందని చెప్పాలి. ఆమేన్. అంటే ఇప్పుడు సమస్యను ఇప్పుడు ఎక్కడ పెట్టింది? దేవుని సన్నిధిలో. గట్టిగా చెప్పండి, సమస్యను ఎక్కడ పెట్టింది? ఆమెకు కష్టం కలిగితే ఎవరికి చెప్పినట్టు ముందు? అంతేనా? స్తోత్రం చెప్పండి సరే గట్టిగా. మనుషులకు చెప్పిందా? మనుషుల సహాయం కోరుకుందా? అందరి దగ్గర బోరుమని ఏడ్చిందా? భర్తను పట్టుకుని ఏడ్చి కేకలేసి గందరగోళం చేసిందా? కింద పడి దొల్లేసిందా? ఏమి లేదు. ఒక భయంకరమైన సమస్య ఆమె చేతిలో ఉంది, ఒక శవం ఆమె చేతిలో ఉంది, ఒక భయంకరమైన కష్టం ఉంది. అయినప్పటికీ ఆమె ఏడవకుండా, ఆమె ఎవరితోనూ గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఆమె ఏడవకుండా ఆ శవాన్ని పట్టుకెళ్ళి మంచం మీద పెట్టేసింది. దైవజనుడు ఉన్న గదిలో పెట్టేసింది. అంటే దేవుని సన్నిధిలో పెట్టింది. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆమె భర్తతో కబురు పెడుతుంది, అర్జెంటుగా నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? స్తోత్రం చెప్పండి. నాకు ఒక గాడిదని పనుండి పంపించు, నేను అర్జెంటుగా దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి. అంటే ఈమె ఏం మొదలు పెట్టిందంటే ఒక ప్రార్థనా యాత్ర మొదలు పెట్టింది. స్తోత్రం కలుగును గాక. దైవజనుడి దగ్గరికి వెళ్ళి విన్నవించుకుంటే, దైవజనుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే, దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నా బాధ అంతా వెళ్ళబోస్తే దైవజనుని ఆశీర్వాదం ద్వారా నేను నాకు బిడ్డ కలిగాడు గనుక మళ్ళా బిడ్డ బ్రతకాల్సింది ఎవరి ద్వారా బ్రతకాలి? దైవజనుడి ద్వారే బ్రతకాలి గనుక ఈ మధ్యలో ఎంతమందికి చెప్పినా ఉపయోగం లేదు గనుక నేను ఎవరితో చెప్పకుండా నేరుగా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. దైవజనుడు అనే మాటలో ఆమెలో ఉన్న అర్థం ఏంటంటే దేవుడు అని అర్థం. స్తోత్రం చెప్పండి. దైవజనుడు దేవునికి ప్రజలకు మధ్యవర్తి. ఆమెన్ చెప్పండి. అందుకని ఆమె దైవజనులో ప్రవక్తలో ఎవరిని చూసుకుంది? దేవుణ్ణి చూసుకుంది. దేవుణ్ణి చూసి పరిగెడుతుంది తప్ప మనిషిని చూసి మాత్రం కాదు. ఆయనలో దేవుడు ఉన్నాడు, ఆయనలో దేవుని ఆత్మ ఉంది, ఆయనలో అభిషేకం ఉంది కనుక ఆయన దగ్గరికి వెళ్తే నేను ప్రభు దగ్గరికి వెళ్ళినట్టే. అది ఆమె భావన. అందుచేత కొద్ది నిమిషాలు మనం ఒక మాట కొట్టేసి ఒక మాట పెట్టుకుందాం. అదేంటంటే ఎలీషా అనే మాట కొట్టేసి దేవుడు అనే మాట పెట్టుకుందాం. స్తోత్రం చెప్పండి.
ఇప్పుడు సమస్య రాగానే ఏమని చెప్తుంది భర్తతో, ఒక పనివాణిని గాడిదను నా యొద్దకు పంపుము. నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. స్తోత్రం కలుగునుగాక. ఈ సమస్య ఎవరితో చెప్పాలి? దేవునితో చెప్పుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. చూసారా ఎంత ఆధ్యాత్మికమైన జీవితమో. ఏమండి, నాకు లేనప్పుడు ఇచ్చింది దేవుడే, అది తీసుకుంటే తిరిగి ఇవ్వగలిగింది కూడా దేవుడే. అందుచేత నాకు సమస్య కలిగితే ఎవరితో చెప్పుకోవాలి? నేను దేవునితోనే చెప్పుకోవాలి. మనుషులతో చెప్పడం వ్యర్థం. నరులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. స్తోత్రం కలుగునుగాక. ఈమె ప్రార్థనా యాత్ర ప్రారంభించింది. ఒక ప్రార్థనా యాత్ర ప్రారంభించింది ఆమె. ఆమె జీవితంలో ఒక నిర్జీవమైన దానికి జీవాన్ని కలిగించడానికి ఆమె చేసిన పని ఏంటంటే ఒక ప్రార్థనా యాత్ర. ఒక ప్రార్థనా యాత్ర. అయ్యా నాకు గాడిదని పనివాణిని పంపించు, నేను వెళ్ళొస్తాను అని చెప్తే ఆ యజమానుడు ఏమన్నాడు చూడండి. ఒక మాట చెప్పగానే పంపేయలేదు. ఆయన ఒక ప్రశ్న అడిగాడు. ఏం ప్రశ్న? అతడు, నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవుదు అని. అమావాస్య కాదే, విశ్రాంతి దినం కాదు, ఎందుకు వెళ్తానంటున్నావు? దైవజనుడితో పనేంటి? అస్తమానం ఎందుకు? ఎందుకు వెళ్తానంటున్నావు? ఆమె, నేను పోవుట మంచిది అని చెప్పి. చెప్పండి మాట, నేను పోవుట. కొంచెం గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. రైట్. ఈమె ప్రార్థన యాత్రలో ఆమె మొదట చేసింది ఏంటంటే ఏది మంచిదో గ్రహించింది. స్తోత్రం చెప్పడం సరే గట్టిగా. మీరు రాసుకోవాల్సిన మొదటి పాయింట్ ఏంటంటే సునేమీరాలు ప్రార్థన యాత్రలో ఏమంటే ఏది మంచిదో గ్రహించింది. చెప్పండి, ఏది మంచిదో గ్రహించింది, ఎక్కడికి వెళ్ళటం మంచిదో గ్రహించింది. స్తోత్రం చెప్పండి. ఒక సమస్య రాగానే మీలోకి రావాల్సిన గ్రహింపు ఏంటో చెప్పనా? ఈ టైంలో నేను ఏం చేయటం మంచిది అది ఆలోచించాలి. స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి, చేతులెత్తి చెప్పండి. ఏదైనా ఇంట్లో సమస్య వచ్చిందనుకోండి, ఈ సమస్యకి ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళటం మంచిది అది ఆలోచించట్లా. పలానా ఆయన దగ్గరికి వెళ్తే పని అయిపోద్దేమో, ఈవిడ దగ్గరికి వెళ్తే పని అయిపోద్దేమో, అబ్బో మనకు బాగా క్లోజ్ రిలేషన్ చుట్టాలు ఉన్నారు కదా, వాళ్ళని అడిగితే ఇచ్చేస్తారేమో, వీళ్ళని అడిగితే ఇచ్చేస్తారేమో, వాళ్ళ దగ్గరికి వెళ్తే పని అయిపోద్దేమో, వీళ్ళ దగ్గరికి వెళ్తే పని అయిపోద్దేమో. చాలామంది మనుషుల చుట్టూ తిరిగి 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 చెప్పులు అరిగిపోయి, కాళ్ళు అరిగిపోయి, మనసు విసిగిపోయి, ఏమంటే చివరికి వారి ద్వారా పని అవ్వక ఎంత నిరసించిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది. అందుకే నేను చెప్తున్నాను ఒక మాట, ఎవరి దగ్గరికి వెళ్ళటం మంచిది కాదు. శ్రమలో, శోధనలో, కష్టంలో, ఇరుకుల ఇబ్బందులో ఒకే ఒక్క మంచి పని ఎవరి దగ్గరికి వెళ్ళటం? దేవుని దగ్గరికి వెళ్ళటం. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆమెకు కలిగిన అంత భయంకరమైన శ్రమలో కూడా ఏది మంచిదో గ్రహించింది ఆమె. ఏ పని చేయటం మంచిదో గ్రహించింది. కనుక మీ యొక్క జీవన యాత్రలో కూడా మీకు కూడా ఒక మంచి పని ఎప్పుడు గుర్తుండాలి. అదేంటో తెలుసా? అన్ని వేళలు నాకు దేవుడు మాత్రమే గుర్తుండాలి. అన్ని వేళలు నేను ప్రభు దగ్గరికి మాత్రమే వెళ్ళాలి. ఆయన పాదాలు మాత్రమే పట్టుకోవాలి. ఆయన దగ్గరకు మాత్రమే వెళ్ళి ఆయన శరణు మాత్రమే కోరుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. చేతులెత్తి గట్టిగా చెప్పండి, నేను పోవుట మంచిది. చెప్పండి అందరూ ఒకసారి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. బలహీనత కలిగితే నేను దేవుని దగ్గరికి పోవుట, కష్టాలు కలిగితే నేను మందిరానికి వెళ్ళిపోవటం, శ్రమ కలిగితే నేను ప్రభు పాదాలు పట్టుకోవడం, నాకు ఏ భయంకరమైన పరిస్థితి జరిగినా నేను మొట్టమొదట ప్రభు వైపు చూడటమే నాకు, ఇది ఈ భావన అందరికీ రావాలి. స్తోత్రం కలుగునుగాక. ఎవరికి చెప్పకముందే ప్రభువుకి చెప్పేయాలి మనం. ఆమేన్. ఊళ్ళో వాళ్ళు ఎవరికి సమస్య తెలియకముందే ఎవరికి తెలియాలి? దేవునికి తెలియాలి. మనకు వచ్చే శ్రమ శోధన ఊరందరికీ తెలిసిపోద్ది ప్రభువుకి తప్ప కదా. మనకి వ్యాధి కలిగితే ఊరందరికీ తెలిసిపోతుంది దేవునికి తప్ప. మన కష్టం కలిగితే అందరి దగ్గర నుండి ఫోన్లు వచ్చేస్తారు, ఏంటి ఇలాగైందంట, అలాగైందంట, ఇలాగైందంట, అలాగైందంట. కానీ దేవునికి తెలియటం లేదు విషయాలు. అందుకే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదట ఆమె భర్తకు చెప్పలేదు, ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు, బంధువులకి చెప్పలేదు, ఆ పొలంలో పనిచేస్తూ పొలంలో ఉన్నవాళ్ళకి చెప్పలేదు, ఆ యొక్క సునేమి పట్టణంలో ఎవరికీ చెప్పలేదు. ఎవరిని ఎవరికీ తెలియదు. కానీ ఆమె పనివాణిని గాడిదను పట్టుకుని నేను పోవుట మంచిది అంటుంది. స్తోత్రం కలుగునుగాక. ఎవరికి తెలియాలి ఈ పరిస్థితి?
దేవునికి తెలియాలి. కనుక ఈ ఉదయకాలం గమనించండి, మన జీవితంలో ఏ సమస్య అయినా, శోధన అయినా, కష్టమైనా నేను పోవుట మంచిది. ఎక్కడికి? గట్టిగా చెప్పండి, ఎక్కడికి? ఈరోజు నుండి మాట బాగా గుర్తుపెట్టుకోండి. మీరు వెళ్ళే మార్గం మంచి మార్గంగా మీరు సెలెక్ట్ చేసుకోండి. స్తోత్రం కలుగును గాక. ఒక మంచి దారిలో నడవడానికి మీరు ఆలోచించండి. స్తోత్రం కలుగును గాక. ఆ మంచి మార్గం ఇంకేమీ లేదు, నా ప్రభు పాదాలు పట్టుకుంటేనే నాకు మంచి మార్గం. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాట, రెండవ మాట కొంచెం కిందకు వస్తే, ఆమె గాడిదనెక్కి పనివాణితో ఏమంటుందో ఒక మాట చదువు, 24 వచ్చిన. గాడిదకు గంత కట్టి తాను ఎక్కి తన పనివాణితో శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే గాని నిమ్మళముగా తోలవద్ద. నేను స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. అక్కడ వాహనం ఏంటి? అదే ఆడి కారు. అప్పుడు ఆ రోజుల్లో ఆడి కార్లు, ఫార్చునర్ కార్లు ఇవన్నీ ఏంటనుకున్నారు? గాడిదలే. పనివాడే డ్రైవర్, ఆయనే డ్రైవరు, అదే కారు అంతే. స్తోత్రం చెప్పండి. ఏమంటే ఆ కారు ఎంత స్పీడ్ వెళ్తుంది? 150 వెళ్తుందా? 140 వెళ్తుందా? ఎంత తొక్కినా 10లోనే ఉంటుంది అది, 5-10. ఆమెకి వేరే వాహనాలు లేవు అప్పుడు, గాడిద ఎక్కడమే. చూడండి ఒక మాట, ఆమె ఎంచుకున్న వాహనం ఒక గాడిద. అది ఎంత స్పీడ్ వెళ్తుందో మన అందరికీ తెలుసు, అది ఎలాంటి వాహనమో మనకు తెలుసు. అది ఎక్కి పనోడుతా అంటుందంట, శీఘ్రముగా తోలుము. అంటే దాని అర్థం ఏంటి? ఒరే 150 అట్రా, ఆ వెళ్ళే బండి ఎంత, దాని రేంజ్ ఎంత? 10 కూడా ఎక్కువ చెప్పానేమో నేను, అంత స్పీడ్గా కూడా వెళ్దేమో గాడిద. కానీ స్పీడ్ ఎంత పెట్టమంటుంది? 120 పెట్టో. 100 దాటాలి, అర్థమైందా? స్పీడ్ వెళ్ళాలి, స్లోకి వెళ్తే కుదరదు. ఏమండి ఆమెలో ఉన్న తీవ్రత, ఆమెలో ఉన్న ఆతృత చూస్తున్నారా? మీరు గమనిస్తున్నారా? గాడిది ఎంత స్పీడ్కి వెళ్ళినా స్పీడ్కి వెళ్దు, ఎంత కొట్టినా స్పీడ్కి వెళ్దు, దాని స్పీడ్ అంతే, స్లోగానే ఉంటుంది. కానీ ఆమెలో ఉన్న ఆతృత ఏంటంటే, మనం వెళుతున్నది సామాన్యమైన స్థలానికి కాదు, మనం ఇప్పుడు దర్శించబోయే వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్తున్నప్పుడు, అలాంటి స్థలం దగ్గరికి వెళ్తున్నప్పుడు స్లోగా వెళ్తే కుదరదు, ఆతృత ఉండాలి, స్పీడ్ ఉండాలి, స్పీడ్గా పరిగెత్తు. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. అద్భుతం పొందాలన్న వాళ్ళందరికీ మనసు ఉండాలి. ఆమేన్ చెప్పండి. దేవుని కార్యాలు చూడాలనుకున్న ప్రతి ఒక్కరికి మనసు ఉండాలి. ఏ మనసు? నేను వెళ్ళేది ప్రభు దగ్గరికి, ఇప్పుడు రాకూడదనే మనసు. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా, అందరు స్తోత్రం చెప్పండి. నేను వెళ్ళేది ప్రభు దగ్గరికి కనుక ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? శీఘ్రముగా చెప్పండి మాట, కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరు రాకముందు వెళ్ళిపోవాలి చెప్పండి మాట, అందరికన్నా ముందు వెళ్ళిపోవాలి. స్తోత్రం చెప్పండి. శీఘ్రముగా తోలుమో చెప్పండి మాట, కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. ఎంత స్పీడ్ వెళ్ళాలండి దేవుని మందిరానికి అంటే అసమాషియా? అరే సర్వోన్నతుడైన దేవుని దగ్గరికి వెళ్తున్నాం, సర్వశక్తి కలిగిన దేవుని దగ్గరికి వెళ్తున్నాం, జగత్తుకు పునాది వేసిన దేవుని దగ్గరికి వెళ్తున్నాం, ఈ సర్వలోక నిర్మాణకుడైన ప్రభు దగ్గరికి వెళ్తున్నాం. ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినట్టు వెళ్తావా? ఏమండి చిన్న దెబ్బ తగిలితేనే ఎవరితో బండి ఎక్కేసి రక్తం వస్తుండే, పోనీ హాస్పిటల్ పోనీ హాస్పిటల్ పోనీ, ఓ ఎవడో తెలియపోయినా లిఫ్ట్ అడిగేసి బండి ఎక్కేసి వెళ్ళిపోతావు హాస్పిటల్కి స్పీడ్గా. వైద్యులకు మించిన పరమ వైద్యుడు ఇక్కడ ఉన్నాడు, స్తోత్రం కలుగునుగాక. రాజులకు రాజు ఇక్కడ ఉన్నాడు, స్తోత్రం కలుగునుగాక. అక్రతలు తీర్చగలిగిన రాజు సన్నిధిలో మనం ఉన్నాం, స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనసులో ఇంకెంత తొందర ఉండాలి, ఇంకెంత స్పీడ్ ఉండాలండి. అరే ఎప్పుడో లేచి ఎప్పుడో, అలాంటి ప్రభు కాదు మన ప్రభు. మొదటి సమయం ఇచ్చేయాలి దేవునికి జీవితంలో. ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్ ప్రభువుకి ఉండాలి. ఎవరికి చెప్పినా చెప్పకపోయినా నా ప్రభువుకి నేను విషయం చెప్పాలి. ఎవరికి అందినా అందకపోయినా ఈ సమాచారం మొట్టమొదటి ఎవరి దగ్గర ఉండాలి? వెళ్ళిపోవాలి, పరిగెత్తాలి, పరిగెత్తాలి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత ఉండాలి. స్తోత్రం చెప్పండి. అలా దేవుని మందిరానికి ముందు పరుగులు పెట్టుకుంటూ ఆసక్తితో వచ్చేవారు ఎవ్వరిని దేవుడు విడిచిపెట్టాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా.
దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని, ఆసక్తి కలిగిన ప్రాణాన్ని దేవుడు తప్పకుండా తృప్తిపరుస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరిలో ఇది ఆశ ఉండాలి. నేను పోవుట మంచిది. ఒక మంచి స్థలానికి వెళుతున్నప్పుడు స్లోగా వెళ్తే కుదరదు. అబ్బాయి స్పీడ్గా తోలరా, శీఘ్రంగా వెళ్ళు. ఇంకా పైగా అంటుంది, నేను చెప్తేనే కానీ స్లో అవద్దు అంటుంది. నేను చెప్తేనే కానీ నిమ్మళముగా తోలవద్దు. అరే బాబు ఏం ఏం పండ్రా అది, ఒక గాడిద ఎక్కి నేను చెప్తే కానీ స్లోకి వెళ్ళదండి, ఎంత స్పీడ్ వెళ్తుంది అది. ఆమెలో ఉన్న ఆసక్తిని మీరు గమనించాలి. ఆమె ఎక్కింది గాడిద అయినప్పటికీ ఆమెలో ఒక తొందర ఉంది. అదేంటంటే, ఒక పెద్ద కార్యం కోసం నేను ఒక గొప్ప దైవజనుని కలవడానికి ఒక దేవుని సన్నిధికి వెళ్తున్నాను కనుక దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఇదిరోమంట స్లోకి వెళ్తే కుదరదు. సోదరుడా, టయానికి వచ్చేయాలి. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్పండి, రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. నువ్వు ఎంత ఆసక్తి కనపరుస్తావో అంత అద్భుతాలు జరుగుతాయి నీ జీవితంలో. ముందెళ్ళిపోవాలన్న ఆసక్తి ఉంటే ముందు వచ్చేతాయి ఆశీర్వాదాలు. ఆమె చెప్పండి, ఆ వెళ్దాంలే. మనకు కావాల్సింది మెయిన్ ఆశీర్వాద ప్రార్థన, తండ్రి కుమార్ అనగా అప్పటి నుంచుని రెండు నిమిషాలు కళ్ళు మూసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది. కొంతమంది ఆశీర్వాద ప్రార్థనకు వచ్చే భక్తులు ఉంటారు, దేవుని మాట విననివారు, దైవజనుని మాట విననివారు. ఎన్నిసార్లు చెప్పినా ఆలస్యంగా ఆలస్యంగా ఆలస్యంగా. పాస్టర్ గారు ఎవరు మీకు బ్లెస్సింగ్స్, దేవుడు ఇవ్వాలి మీకు ఆశీర్వాదాలు. దేవుడు ఇవ్వాలంటే దేవుని మనసును మీరు ఆలోచింపజేసే రీతిగా మీ భక్తి ఉండాలి. ఆమె చెప్పండి. ఈ యొక్క సునేమిరాలు జీవితంలో సునేమిరాలు అడగలేదు, నాకు పిల్లలు లేరని. దైవజనుడే వచ్చి అడిగాడు. అడిగినప్పుడు ఏమని అడిగాడు తెలుసా? ఎంత శ్రద్ధాభక్తులు నీవు మా యందు కనపరిచితివి, నేను నీకు ఏం చెయ్యాలి? మా యందు నువ్వు కనపరిచిన భక్తికి మేము పరవశులం అయిపోయాం. నీకేదో ఒక బ్లెస్సింగ్ ఇవ్వాలని ఆశపడుతున్నాం. అది దేవుడు మనల్ని చూసినప్పుడు, మన భక్తి చూసినప్పుడు అలాంటి ప్రశ్న వేయాలి. అబ్బా నీ భక్తి చూసి, నీ విశ్వాసం చూసి, నీ ఆరాటం చూసి, నీ ఆత్రుత చూసి, నీ తీవ్రత చూసి, నువ్వు మందిరానికి పరుగులు పెట్టుకొస్తున్న విధానం చూసి నీకు ఏదో చేయాలనిపిస్తుంది. అబ్బాయి ఏం చేయమంటావు చెప్పు అని దేవుడే అడిగి మరి మనం బ్లెస్ చేయాలి. స్తోత్రం కలుగునుగా. అలా ఉండాలి మన భక్తి, అలా ఉండాలి మన విశ్వాసం, అలా ఉండాలి మన ఆధ్యాత్మిక యాత్ర, అలా ఉండాలి మన ప్రార్థనా జీవితం. కనుక ఈరోజు ఎలాగుంది మన ప్రార్థనా స్థితి ఒకసారి పరీక్షించుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆమె అంటుంది, గాడిదను పెట్టుకుని శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిస్తేనే కానీ. ఆమె ప్రార్థనా యాత్రలో సమయమును పోనీయలేదు. రెండవ మాట, ఆమె ప్రార్థనా యాత్రలో సమయమును పోనీయలేదు. రెండవది, నిర్లక్ష్యము చేయలేదు. ఈ మాటకి ఇంకొక మాటలో నిర్లక్ష్యము చేయలేదు. స్తోత్రం చెప్పండి. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 8008773333 మరియు 8008773444.